ఒక సినిమా తీయడం వెనకాల డైరెక్టర్ థాట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లోర్ చేసే డాక్యుమెంటరీలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ముఖ్యంగా మన ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నిలబెట్టిన రాజమౌళి గారి మీద తీసిన డాక్యుమెంటరీ అయితే మూవీ లవర్స్ అందరికి ఒక మంచి ఇన్సైట్ అందిస్తుంది సో నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చూశాక ఖచ్చితంగా మీ అందరికి రికమెండ్ చేయాలనిపించింది ఇందులో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫిల్మ్ మేకింగ్ ఒక్కటే కాదు జనరల్ గా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉపయోగపడే లైఫ్ లెసన్స్ ఈ డాక్యుమెంటరీలో చాలా ఉన్నాయి పర్సనల్ గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ముందుగా ఇట్స్ అ మేకింగ్ ఆఫ్ ఎ మాస్టర్ అంటే ఒక డైరెక్టర్ గా రాజమౌళి గారి ఎవల్యూషన్ ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుండి మొన్న వచ్చిన ట్రిపుల్ ఆర్ వరకు రాజమౌళి గారి స్టైల్ అండ్ స్పెక్టికల్ ఏ విధంగా మారుతూ వచ్చాయో ఈ డాక్యుమెంటరీలో మనం చూడొచ్చు సపోజ్ మగధీరా సినిమా తీసిన టైంలో సూపర్వైజర్ ఒక షాట్ లో కంటిన్యూటీ మిస్ అవుతుంది అంటే రాజమౌళి గారేమో ఆడియన్స్ కావాల్సింది కంటిన్యూటీ కాదు ఆ షాట్ నుండి వచ్చే ఇంపాక్టే ముఖ్యం అన్నారంట అంటే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే రూల్స్ ఉండేది మన విజన్ కి రిస్ట్రిక్షన్ పెట్టడానికి కాదు అల్టిమేట్ గా ఫిల్మ్ మేకర్ విజన్ అండ్ వాయిస్ ఏ ఇంపార్టెంట్ అని ఇది ఒక్కటే కాదు ఈ డాక్యుమెంటరీలో నేను ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అని ఒక స్టాంప్ ఎందుకు వేసుకోవాల్సి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న యానిక్ రాజమౌళి గారి థాట్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతాయి ఇక నెక్స్ట్ నేర్చుకోవాల్సింది నెక్స్ట్ నెంబర్ టూ ఫెయిల్యూర్స్ ఆల్రెడీ మనందరికీ తెలుసు రాజమౌళి గారి ఫాదర్ ఎప్పటి నుండో తెలుగు సినిమాల్లో స్టోరీ రైటర్ గా వర్క్ చేస్తూ ఉండేవారు ఆయన ఒక్కరే కాదు రాజమౌళి గారి పెదరాన కీర్వాణి గారు వీళ్ళ ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఏదో సాధించాలి అని మద్రాసులో ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు అయితే స్టార్టింగ్ లో చాలా కష్టాలని ఎక్స్పీరియన్స్ చేశారు పిల్లన గ్రోవి అనే సినిమా సగంలోనే ఆగిపోవడం కష్టపడి తీసిన అర్ధాంగి అనే సినిమా ఫ్లాప్ అవ్వడం వీటన్నిటి వల్ల ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది ఈ ఎర్లీ ఫెయిల్యూర్స్ రాజమౌళి గారి మీద బలమైన ఇంపాక్ట్ ని చూపించాయి వీటన్నిటి గురించి కీరవాణి గారు విజయేంద్ర ప్రసాద్ గారు డాక్యుమెంటరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా విన్నప్పుడు అసలు కెరీర్ మొదలవ్వకముందే దారుణమైన ఫెయిల్యూర్స్ ని చూసి సక్సెస్ రియల్ వాల్యూని అర్థం చేసుకున్నారేమో అనిపించింది అందుకే ఇప్పటికి కూడా రాజమౌళి గారి కెరీర్ లో మళ్ళీ ఫెయిల్యూర్ అనే మాట వినిపించకుండా పనిచేస్తున్నారు అండ్ ఈ డాక్యుమెంటరీలో ఇంకో రిలేటబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే రాజమౌళి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు యాక్షన్ చెప్పే ముందు ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా సెల్ఫ్ డౌట్ ఇన్ఫీరియారిటీ ఇవన్నీ మన అందరిలోనూ ఉంటాయి ఈ ఇన్సిడెంట్ గురించి ఒకసారి తెలుసుకుంటే ఖచ్చితంగా రిలేట్ అవుతాం ఫియర్ ని ఆ ఇనిషియల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చో రాజమౌళి గారి ఎక్స్పీరియన్స్ నుండి మనం నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఇందులో నాకు నచ్చిన మరో పాయింట్ బాహుబలి అండ్ బాలి ఒక ఐడియా రావడం వెనకాల వేరు వేరు ఇన్స్పిరేషన్స్ ఉంటాయి కానీ ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గారు చెప్పిన బాహుబలి ఫైనల్ బ్యాటిల్ సీన్ ఇన్స్పిరేషన్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది ఆల్రెడీ మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు రాజమౌళి గారు ఒకసారి వెకేషన్ కి బాలీ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఘటోద్గజుడు కర్ణుడు ఫైట్ చేసుకునే ఒక స్టాచ్యూని చూశారు అక్కడున్న ఆ స్ట్రైకింగ్ పోజ్ అండ్ ఇమేజ్ ఆయన మైండ్లో బలంగా నాటుకుపోయింది దీన్ని ఎలాగైనా సరే సినిమాలో వాడుకోవాలి అనుకున్నారు ఫైనల్ గా బాహుబలి సినిమా క్లైమాక్స్లో ఆ ఇమేజ్ ని బల్లాల్దేవా అండ్ బాహుబలి మధ్య వచ్చే ఫైట్ తో రీక్రియేట్ చేశారు సో పాయింట్ ఏంటంటే ఫిలిం మేకర్లకి ఐడియాలు ఎక్కడి నుండైనా రావచ్చు వేరే సినిమాలు కథలు మ్యూజిక్ అంతెందుకు ఒక విగ్రహం నుండి కూడా ఐడియాను తీసుకోవచ్చు అండ్ ఇదే లైన్స్ లో డాక్యుమెంటరీ చూసాక మనకు అర్థం అవుతుంది ట్రూ అంబిషన్ అంటే ఏంటో మనందరికీ తెలుసు బాహుబలి అంటే అప్పట్లో కాస్ట్లీయెస్ట్ ఇండియన్ మూవీ అందులోనూ రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తున్నారంటే అసలు బడ్జెట్ కి కొరత ఉండదు అనుకుంటాం కానీ బాహుబలి తీసే టైంలో డబ్బుల్ని సేవ్ చేయడానికి రాజమౌళి గారు చేసిన కొన్ని చిన్న చిన్న పనులు డాక్యుమెంటరీలో రివీల్ చేశారు అది విన్న తర్వాత అసలు నిజమైన ఆంబిషన్ అంటే ఏదో పెద్ద స్కేల్ లో డబ్బును ఖర్చు పెట్టడం మాత్రమే కాదు పొదుపు చేయడం కూడా అని అర్థమైంది సపోజ్ బాహుబలి షూటింగ్ కోసం అవుట్డోర్కి కి వెళ్ళినప్పుడు మహాబలేశ్వర్ దగ్గర రాజమౌళి గారి టీం అంతా కూడా ఒకే కార్లో ఇరుక్కుని ప్రయాణించేవాళ్ళు అలాగే చీపెస్ట్ హోటల్ ఏదో సెలెక్ట్ చేసుకుని అందులోనే ఉండేవాళ్ళు అంతేకాదు బాహుబలి సినిమా షూటింగ్ జరిగిన అన్నాళ్ళు యూనిట్ మొత్తానికి నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ మీల్స్ నే ప్రొవైడ్ చేశారు ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ఫిల్మ్ మేకింగ్ లో బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ మనకు అర్థమవుతుంది ఇక ఇక ఫైనల్గా నెంబర్ ఫైవ్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ రాజమౌళి గారు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద స్కేల్లో సినిమాలు తీయలేను అని సో ఈ డాక్యుమెంటరీలో కూడా ఆయన తన ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా వర్క్ చేస్తారో రివీల్ చేశారు కీరవాణి గారు వల్లి గారు రమా రాజమౌళి గారు అలాగే కార్తికేయ వీళ్ళందరూ కూడా రాజమౌళి గారి విజన్ ని సపోర్ట్ చేయడం అలాగే ఒక ఫ్యామిలీగా ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం ఇవన్నీ డాక్యుమెంటరీలో ఎక్స్ప్లోర్ చేశారు ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే మన స్టార్ హీరోలు తారక్ రామ్ చరణ్ ప్రభాస్ వీళ్ళంతా రాజమౌళి గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ ని వర్కింగ్ స్టైల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ చిన్న చిన్న ఇంటర్వ్యూ బైట్స్ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి చివరిగా చెప్పేది ఏంటంటే జనరల్ గా హాలీవుడ్ లో మూవీ మేకింగ్ మీద మంచి మంచి డాక్యుమెంటరీలు ఉన్నాయి గాడ్ ఫాదర్ డైరెక్టర్ కొప్పాల మీద హార్ట్ ఆఫ్ డార్క్నెస్ గానీ బర్డెన్ ఆఫ్ డ్రీమ్స్ గానీ కొన్ని డాక్యుమెంటరీలు మూవీ మేకింగ్ లో ఉండే మ్యాజిక్ ని మ్యాడ్నెస్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించాయి కానీ మన దగ్గర మాత్రం ఇలాంటి ఇన్సైడర్ డీటెయిల్స్ ని రివీల్ చేసే డాక్యుమెంటరీలు తక్కువనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ మోడర్న్ మాస్టర్స్ అనే సిరీస్ ఆ లోటును భర్తీ చేయొచ్చు కాకపోతే రాజమౌళి గారి డాక్యుమెంటరీ డ్యూరేషన్ పరంగా తక్కువ ఉంటుంది అట్లీస్ట్ ఇంకో నలభై ఐదు నిమిషాలు పెంచి ఇంటిమేట్ గా ఫిల్మ్ మేకింగ్ గురించి ఇంకా ఇన్ డెప్ లో మాట్లాడు రాజమౌళి గారి టెక్నిక్ అండ్ థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్సెస్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ ఉంటే బాగుండు అనిపించింది ఎనివే ఈ మోడర్న్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ సినిమా లవర్స్ కి మరీ ముఖ్యంగా సినిమాల్లో పనిచేద్దాం అనుకునే వాళ్ళకి మస్ట్ వాచ్ డాక్యుమెంటరీ తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియో రికమెండేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫిల్మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్